హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్న మూవీస్ అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మామ, నెక్స్ట్ వీడియోలో ఈరోజు రాత్రి 7 గంటలకి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఓటీటీ రిలీజ్డ్ వీడియో అయితే ఉండబోతుంది. సో ఆ మూవీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో. సో గెట్ రెడీ మామ, రెడీగా ఉండే ఆ వీడియో కోసం. ఓకే, అండ్ ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఉండే. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు ఉండి. సో మీకు బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందు ఓటీటీ అప్డేట్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్, అందులో కూడా జాయిన్ అయిపోండి మామ. సో ఇప్పుడైతే మన కంటెంట్ అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఎప్పుడప్పుడు మీరు ఎదురు చూస్తున్న బంగారాజు ట్రైలర్ ఫైనల్గా మనకు ఈరోజు జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది అఫీషియల్గా అనౌన్స్ చేశారన్నమాట. సో బంగారాజు ట్రైలర్ ఈరోజు జనవరి 11వ తేదీన సాయంత్రం 5 గంటలకి యూట్యూబ్లో రిలీజ్ కాబోతుంది మామ. సో గెట్ రెడీ, అన్నపూర్ణ స్టూడియోస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది అనమాట. మేబీ ఆదిత్య మ్యూజిక్ ఛానల్ కూడా రావచ్చు. ఓకే, అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, స్కై ల్యాబ్. యాక్చువల్లీ ఈ మూవీ మనకు జనవరి 7వ తేదీన సోనీలీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సింది పోస్ట్పోన్ చేశారన్నమాట. అండ్ ఫైనల్గా మనకు సోనీలీ ఓటీటీలో జనవరి 14వ తేదీన స్కై ల్యాబ్ మూవీ అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. సో అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, ప్రూఫ్ ఇదే. సో డేట్ అయితే లాక్ చేసుకోండి. కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అండ్ ఇందులో మెయిన్ స్టార్ కాస్ట్ చూసుకుంటే హీరో సత్యదేవ్, హీరోయిన్ నిత్యా మీనన్, అండ్ కామెడియన్ రాహుల్ రామకృష్ణ. ఫుల్ అండ్ అవుట్ అండ్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ, డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ ఈ వీడియోలో థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో మనకు కొంచెం డిసప్పాయింటే ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సో యాక్చువల్లీ ఈ మూవీ మనకు జనవరి 13వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ 777 మూవీ జనవరి 7వ తేదీన రావడం వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ చేసి మనకు ఏప్రిల్ 1వ తేదీన డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ సడన్గా ఇప్పుడు ఏప్రిల్ 1 ఈ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది మామ. సో ఫైనల్గా మనకు డేట్ అయితే లాక్ చేయబోతున్నారు. ఆగస్ట్ 5వ తేదీన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కాబోతుంది సర్కారు వారి పాట. సో ప్రూఫ్ ఇదే. సో అనుకుంటారు, కన్ఫర్మ్ అయితే ఏప్రిల్ 1 అయితే రాదనమాట. సో మ్యాక్సిమం ఆగస్ట్ 5వ తేదీ. ఓకే, అండ్ ఈ వీడియోలో 4th ఎక్స్క్లూజివ్ అప్డేట్, పుష్ప ద రైస్ పార్ట్ 1. సో వరల్డ్ వైడ్ మన పుష్పరాజ్ తగ్గేది అనమాట కలెక్షన్స్, ఇంకా దుమ్ము లేసిపోతుంది. ఇంకా హిందీలో అయితే చెప్పాల్సిన అవసరంలా బేబస్ అంటే క్రియేట్ చేస్తుందన్నమాట. అండ్ మనకు అమెజాన్ ప్రైమ్లో లాస్ట్ జనవరి 7వ మనకు స్ట్రీమింగ్ అయింది అమెజాన్ ప్రైమ్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సో అండ్ హిందీలో అయితే స్ట్రీమింగ్ అవ్వలేదు. ఇప్పుడు మనకు నిన్న హిందీలో మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఎప్పుడంటే జనవరి 14వ తేదీన స్ట్రీమింగ్ అవుతుందా నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ప్రూఫ్ అయితే. ఓకే, అండ్ ఈ వీడియోలో 5th ఎక్స్క్లూజివ్ అప్డేట్, హాలీవుడ్ యానిమేషన్ మూవీ టర్నింగ్ రెడ్. సో ఈ యానిమేషన్ మూవీ మనకు మార్చి 11వ తేదీన డిస్నీ ప్లస్ హాస్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుందా. సో ప్రూఫ్ ఇదే. సో ఒకసారి ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి. ఫుల్ కామెడీ యానిమేషన్ మూవీ అనమాట. ఓకే, అండ్ ఈ వీడియోలో లాస్ట్ 6th ఎక్స్క్లూజివ్ అప్డేట్, మెగాస్టార్ చిరంజీవి గారి 154వ మూవీ డైరెక్టర్ బాబీ. సో ఆల్రెడీ మనకు అఫీషియల్గా అనౌన్స్ చేశారన్నమాట. అండ్ ఈ మూవీలో ఇప్పుడు బజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో కన్ఫర్మ్ మాస్ మహారాజా రవితేజ గారు ఈ సినిమాలో 40 నిమిషాలు కనిపించబోతున్నారన్నమాట. సో ఇప్పుడైతే ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. సో కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పారన్నమాట, చిరంజీవి గారు 154 సినిమాలో రవితేజ గారు యాక్ట్ చేస్తున్నారని. సో ఆల్రెడీ వీళ్ళిద్దరు కలయికలో అన్నయ్య సినిమా వచ్చింది. సో దాదాపు ఒక 8 సంవత్సరాల బాధ అయితే, ఒక 20 సంవత్సరాలు అనుకుంటా. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈ 154 సినిమాలు కనిపించబోతున్నారు. సో క్రూషియల్ క్యారెక్టర్ అనమాట. సో ఎలా ఉండబోతుంది వెయిట్ చేయాలి. సో కమింగ్ సూన్ మనకు అప్డేట్ అయితే వస్తుంది, మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. ఓకే, సో ఇది మా ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీద ఇస్తే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటాం మామ. బాయ్.